కూర బాగుంటదా నా ఫ్రై బాగుంటదా ఏమలా ఏం నేను చెప్పలేను కానీ నా చెప్పుక ఆశ కదా वेलकम टू प्रकृति वेलो कासेपुजे पोल में पोयि कटा कदमी आ पोयीद पाल पोंगेम चाल रोजल अदोटी एदोट आटंकमी इप्दाका चेयर कुदर लेदी इदे संडे व्लागु अंत मोन संडे का अंत मुझे संडे व्लागन अत्य पाल पोंगे मुझे पोयंत पूजे पसंकमे पूजे యాక్చువల్లీ నాకు ఏం కోరికంటే ఇలాగా ఈ చిన్న ప్లేస్ లో పొయ్యి కట్టుకున్నాం కదా దానికి చుట్టూరు కూడా ఒక ప్రహారీ లాగా కట్టుకొని ఒక కర్రలో ఇప్పుడు మీకు చుట్టూరు చూడండి ఎలా కనిపిస్తుందో కొంచెం గజిబిజిగా అలా కనిపిస్తుంది కదా అలా కాకుండా చుట్టూరు కూడా కర్రలు కట్టుకొని ఆ కర్రలకి లోపల వైపు కాకుండా బయట వైపు ఏదైనా పాదులు గాని అంటే పువ్వులు వచ్చేవి పాదులు గాని ఏమన్నా చుట్టూరు వేసుకొని లోపల వైపు అంతా కూడా నీటిగా అంటే ఈ అరుగు కట్టాను కదా అరుగుకి చుట్టూరు కూడా కొంచెం క్లీన్ చేసి ఆ చుట్టూరు కూడా పేడతో అలుక్కొని అసలు బోల్డని బోల్డని ఆలోచనలు ఉన్నాయండి అవన్నీ మీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు కానీ నేను ఒక బొమ్మ వేసేసుకున్నాను అన్నమాట బ్రెయిన్లో సో అలా చేయాలని నా కోరిక కానీ చాలా కష్టమైపోతుందండి వెళ్ళినప్పుడల్లా ఈ మొక్కల పని వీటికి ఏదోటి స్ప్రే చేసుకోవడం ఉన్నకాయల్ని కోసుకోవడం ఇదే సరిపోతుంది తప్పితే దీని గురించి అంత టైం తీసుకోలేకపోతున్నాం అన్నమాట ఇంతకు ముందు చాలా పుస్తకాల్లోని పేపర్స్లోని చదివేనండి టైం చాలా విలువైంది టైం పోతే మళ్ళీ రాదు అనేసి చదివితే ఓకే చదివి వదిలేసాను అంతే దాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు తెలుస్తుంది నిజంగా టైం చాలా విలువైంది అనేసి ఏదన్నా సంపాదించుకోవచ్చు కానీ టైంను మాత్రం సంపాదించుకోలేము అనిపిస్తుందండి సపోజ్ డబ్బులు అనుకోండి ఇప్పుడు కాకపోతే మళ్ళీ అన్నా సంపాదించుకోవచ్చు ఏదన్నా ప్రతిదీ సంపాదించుకోవచ్చు ఇంకా అనుకుంటే ప్రాణం కూడా చాలామంది చనిపోయారు అన్న తర్వాత శ్మశానానికి తీసుకెళ్తుంటే లేచిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట సో ఆ ప్రాణాన్ని కూడా సంపాదించుకోవచ్చు కానీ టైంను మాత్రం సంపాదించలేమనిపిస్తుంది నిజంగా టైం చాలా విలువైంది ప్రపంచంలో కల్లా విలువైంది ఏదన్నా ఉందంటే టైం అనే అనిపిస్తుంది ఇప్పుడు ఈ పొలంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు చేసిన తర్వాత ఇప్పటికి తెలిసిందనమాట పెద్ద పెద్దోళ్ళు ఊరికినే రాయరనిపించిందంటే పేపర్లో కొటేషన్స్ అవి చదివినప్పుడు అట్లా చదివేసి అట్లా ఊరుకుంటాను కానీ దాంట్లో ఇంత అర్థం ఉంటుంది అనేసి ఇప్పుడే తెలిసింది ఓకే ఓకే మేమైతే పాలు పొంగిచ్చేసామండి కొత్త పొయ్యి మీద పాలు పొంగిచ్చేసాం అన్నమాట పాలు పొంగిచ్చిన తర్వాత మేము చేసింది ఏంటో తెలుసా చికెన్ చికెన్ తీసుకొచ్చానండి అత్తయ్య ఏమో చికెన్ కర్రీ చేశారు నేనేమో చికెన్ ఫ్రై చేశాను యాక్చువల్లీ మామూలుగా అయితే నేను చేసిన ఫ్రై చాలా ఇష్టం అత్తయ్యకి కానీ ఈరోజు అత్తయ్య మూడు బాగాలేదో ఏమో నాకు తెలియదు కానీ ఏంటో కొంచెం కోపంగా ఉన్నారన్నమాట అత్తయ్య మీ కూర బాగుంటుందా నా ఫ్రై బాగుంటుందా ఏమలా ఏం నేను చెప్పలేను కానీ నా చెప్పుక అంత కోపం ఎందుకు అంత కోపం నాకేం తెలుసు చెప్పు ఏం తెలుసు కాదు మీరు చేసే కూర బాగుంటుందా నేను చేసే ఫ్రై బాగుంటుందా నా మా కూరే బాగుంటుంది నా ఫ్రై బాగదా బాగా అంటుంది నీ ఫ్రై బాగుంటుంది నా బాగా చెప్పాను కదండి అత్తయ్య ఏదో ఆలోచిస్తూ అత్తయ్య మూడు పెద్ద బాగలేదు సో కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఎవరన్నా సరే మనమన్నా సరే ఆ ఏజ్కి వచ్చేసరికి అలాగే అయిపోతాం సడన్ సడన్గా మూడ్ చేంజ్ అయిపోతుంటుంది ఎక్కడదో కోపం ఇక్కడ ప్రదర్శిస్తుంటాము సో అట్లా ఏదో జరిగింది మొత్తానికి నేను అత్తయ్య అయితే కూర చేస్తారు నేను ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు నా టర్న్ అన్నమాట నేను వంట చేస్తున్నాను అయ్యో వంట చేస్తున్నాను అత్తయ్య పొలం అంతా తిరిగి ఏవేవి ఎలా ఉన్నాయి అని చూస్తున్నారు ఇందాక ఇటు సైడ్ అంతా చూశారు వెళ్ళి ఇప్పుడు అటు సైడ్ చికెన్ అయితే ఫ్రై అవుతుందండి ఈ చికెన్ ఫ్రై అయితే వరల్డ్లోనే చాలా ఈజియెస్ట్ చికెన్ ఫ్రై రెసిపీ అని చెప్పొచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది చికెన్లోని ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపి ఒక 15 మినిట్స్ పక్కన ఉంచేసి దాన్ని ఆయిల్ వేసి ఆయిల్లో ఈ చికెన్ వేసేసి ఫ్రై చేసేడమే నీళ్ళంతా అయిపోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసేసి లాస్ట్లో కొత్తిమీర వేసేసి దించేడమే చాలా ఈజీగా అయిపోతుందండి ఇంకెంతకన్నా ఈజీగా అయ్యే చికెన్ ఫ్రై నాకైతే తెలీదు
సో చాలా ఈజీగా అయిపోతుంది. సో మామూలు కూరలు చేసే కన్నా కూడా చికెన్ ఫ్రై చాలా ఈజీగా అయిపోతుంది. ఎస్, ధనియాల పొడి వేస్తాను, గరం మసాలా వేస్తాను, తర్వాత కొత్తిమీర వేసేసి దించాను. ఆశ కదంటే నేను చెప్పు. కాదా తీయా, మీ కూర బాగుందో నా కూర బాగుందో చెప్తారని. నేది బాగుంది, అది బాగుంది, నాది కూడా బాగుంది. బాగుందా? నేది అక్కడ కారం ఎక్కువ ఎక్కువైందా? ఓయమ్మ, మీగిరే కారం ఎక్కువైందంటే ఇంక నేనేం తింటాను అత్తయ్యా? కారం బలేసింది. అత్తయ్యకైతే అత్తయ్య కర్రీయే నచ్చిందంటండి, నా ఫ్రై నచ్చలేదంట, కొంచెం కారం ఎక్కువైందంట. ఓకే, తర్వాత మేము వచ్చేసి అరిటాకుల్లో తిన్నామండి. అంటే మన పొలంలో అరిటాకులు ఉన్నాయి కదా, సో అందుకనేసి అరిటాకులు కోసుకొని అరిటాకుల్లో తిన్నాం. నేను ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ రసం తీసుకొచ్చానండి. ఇక్కడ చేసిన చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, రసము వేసుకొని పెరుగు కూడా తీసుకొచ్చాను. ఇంచక్క తృప్తిగా ఆ పిచ్చుకలు అవి సౌండ్ చేస్తుంటుంటే అబ్బా ఎంత బాగుందో. ఇంత తిన్న తర్వాత ఒక స్లీప్ వేస్తే బాగుండు అనిపించిందండి, కానీ ఇక్కడ కుదరదు కదా. సో పోను అరేంజ్మెంట్స్ చేసుకోవాలండి, ఒక చిన్న స్లీప్ వేయడానికి కూడా కొంచెం అరేంజ్మెంట్స్ చేసుకుంటే బాగుంటుంది. సో ఓకే, అంత తర్వాత మేము అందరం తినేసిన తర్వాత ఈ బీరపాదులకి జీవామృతం వేస్తున్నామండి. అత్తయ్య అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో మునక్కాయలు బోల్డని మునక్కాయలు కోసుకొని మళ్ళీ మునక్కాయలు వచ్చినాయి, అవన్నీ కోసుకొని అత్తయ్య ఇంటికి వెళ్తున్నారు. ఈయనేమో వదిలిపెట్టడానికి వెళ్తున్నారు. నేను సుబ్బయ్య అయితే జీవామృతం వేస్తున్నాము. వేసిన తర్వాత మొక్కలన్నీ కూడా ఒకసారి చూద్దామనేసి ఎలా ఉన్నాయో చూస్తుంటే అసలు ఈ పువ్వు చూసారా ఎంత బాగుందో, ఎంత మంచి వాసన వస్తుందో. మీరు అందరూ చెప్పారు కదా ఇది నందివర్ధనం కాదు, చెప్తాను ఉండండి, నాకు గుర్తుంది, టక్కన గుర్తు రావట్లేదండి పేర్లు. అసలు నిజంగా నేను షార్ట్ టైం మెమరీ వచ్చింది నాకు. నందివర్ధనం కాదు, ఇది గోవర్ధనం. ఎస్, ఓకే. ఆ పువ్వుల్ని చూసుకొని ఆ తర్వాత వెళ్తూ ఉంటే ఒక పుట్టగొడుగు కనిపించింది, తెల్ల పుట్టగొడుగు. పోయినసారి మీకు నల్లగా వచ్చిన పుట్టగొడుగులు చూపించాను కదా, ఈసారి తెల్లగా వచ్చిందే కనిపించింది, కానీ ఒక్కటే కనిపించింది, అది కూడా విచ్చుకుపోయి ఉంది. పుట్టగొడుగులు ఏంటంటే ఇలాగా బుడుపులు బుడుపుల్లాగా ఉంటేనే బాగుంటాయండి, ఇలా విచ్చిపోతే ఏంటంటే వాటిలో పురుగు వచ్చేస్తుంది అన్నమాట. ఒక్క పుట్టగొడుగు కనిపించింది. ఈ వర్షాకాలంలోని మా ఏరియాలో దొరుకుతాయండి పుట్టగొడుగులు. అంటే ఎవరు పండించినవి కాదు, వర్షాలు పడినప్పుడు, ఉరుములు వచ్చినప్పుడు, మెరుపులు వచ్చినప్పుడు అవి వస్తాయి అన్నమాట, న్యాచురల్గా వస్తాయి. అవి ఎంత టేస్ట్గా ఉంటాయో ఈసారి మీకు చూపిస్తాను వస్తే. అండ్ తర్వాత కొన్ని విత్తనాలు వేశానండి, కాకరకాయ విత్తనాలు. అసలు కాకరకాయ చెట్టు లేదు కదా మన దాంట్లో, సో అందుకనేసి కాకరకాయ విత్తనాలు కొన్ని నాటాను. తర్వాత అత్తయ్య ఇంటికి వెళ్ళారని చెప్పాను కదండి, దొండ పాదు తీసుకురమ్మని చెప్పాను, ఒక కర్ర పంపించారు అత్తయ్య, అది పాతున్నానమాట. ఎన్నిసార్లు మన పొలంలో దొండకాయలు వేసినా సరే అస్సలు రావండి, ఎండిపోతూ ఉంటాయి. దొండకాయ అసలు ఊరికినే బతుకుద్దంట దొండపాదు, కానీ మన పొలంలో ఏంటో బతకట్లేదు. అసలు మా ఫ్యామిలీ దొండకాయలు తిని బతికేస్తాం, అంత ఇష్టం దొండకాయలు అంటే, అందరం చాలా ఇష్టంగా తింటాము. కానీ దొండకాయ పాదు మాత్రం రావట్లేదు. ఈసారి రావాలని గట్టిగా అనుకొని నేను ఈయన కలిపి నాటామన్నమాట. సో ఇదండి ఇవాళ వ్లాగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.